ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధుల్ని బహిష్కరించారు. మూడు నెలలుగా స్టైఫండ్ విడుదల కావటం లేదంటూ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఓపీ సేవల్ని బహిష్కరించిన జూనియర్ వైద్యులు అత్యవసర సేవల్ని మాత్రమే కొనసాగిస్తున్నారు. రేపట్లోగా రాష్ట ప్రభుత్వం స్పందించకుంటే అత్యవసర సేవల్ని కూడా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు. మాకు మార్చ్ 27కి డ్యూటీ స్టార్ట్ అయినాయి. అప్పటి నుండి ఇప్పటికి 4 మంత్స్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఒక 1 మంత్ శాలరీ కూడా రిలీజ్ చేయలేదు. మేము రిలీజ్ చేస్తారు కావచ్చు, ఇక్కడ మేము మా వాళ్ళని అడిగినా వీళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ హైయర్ అథారిటీస్ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. వెళ్ళి కలిసినా కూడా లీవ్లో ఉన్నారు, ఎవరన్నా ఆఫీసర్స్ ఉన్నా వాళ్ళు లీవ్లో ఉన్నారు అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మాకు 4 మంత్స్ నుండి చాలా కష్టం అవుతుంది. కనీసం ఒక 2 మంత్స్ 3 మంత్స్ శాలరీ రిలీజ్ చేసినా మాకు కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే మా ఓపీ ఉన్న వార్డ్స్ డ్యూటీస్ క్లోజ్ చేశాము. ఎమర్జెన్సీ డ్యూటీస్ అట్లే నడుస్తున్నాయి. గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎమర్జెన్సీ డ్యూటీస్ కూడా మేము ఆపేస్తామని తెలియజేస్తాం.